బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు వైసీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం క్యాంప్ కార్యాలయానికి రావాలంటూ కూడా ఎమ్మెల్యేలను పార్టీ ఇన్ఛార్జ్లను వైసీపీలో ఉన్న సీనియర్ నేతలకు కూడా పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జ్లు, వైసీపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల సందిగ్ధతపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ పెద్దలు. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, మరికొంతమంది పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొంటున్నారు. రైట్. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో మారుతున్న సమీకరణాలపై కూడా వైసీపీ అధిష్టానం చర్చ కొనసాగించబోతుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కూడా రావాలంటూ ఎమ్మెల్యేలను, అలాగే పార్టీ ఇన్ఛార్జ్లను కూడా సీనియర్ నేతలకు కూడా పిలుపు రావడం జరిగింది. ఇప్పటికే పార్టీ నేతలు, సీనియర్ నాయకులు, అలాగే ఇన్ఛార్జ్లు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీపిక, ముఖ్యంగా చూస్తే ఈరోజు అటు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరికి జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా అటు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా టీడీపీ, జనసేనతో పాటు అటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులకు అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో ఆ జిల్లాలపై అటు టీడీపీ, జనసేన, అటు భారతీయ జనతా పార్టీ కూడా ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనేటువంటి అంశాన్ని పూర్తిగా అటు క్లారిటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ దీనికి సంబంధించినటువంటి జాబితా కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు హుటాహుటిన అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలతో అటు పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహించబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అటు బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఉండబోతా ఉన్నారు, వారికి సంబంధించినటువంటి బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి అంటే వీరు ఏ బలాలు బలాబలాలు ఏ విధంగా ఉంటే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి కూడా సంసిద్ధతంగా ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజల్లోకి ఎటువంటి విధానాన్ని తీసుకుని వెళ్ళాలి, ఎటువంటి హామీలతో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటితో ఖచ్చితంగా వాటిని ఏవైతే సాల్వ్ చేస్తామనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి విధానాన్ని ఈరోజు అటు సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి భేటీ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో కూడా అటు దాదాపుగా ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ భేటీ మీద అందరి ఆసక్తి ఉంది. మొన్ననే ఆల్రెడీ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి కాకుండా పూర్తిగా అటు విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత వెంటనే మరలా ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో భేటీ కావడం, వరుసగా ఇప్పుడు సిద్ధం సభలు, నాలుగు సభలు కూడా నాలుగు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ నాలుగు ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక్కొక్క సభకి సంబంధించి 40 నుంచి 45 నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యేటువంటి విధంగా ఆ సభలు నిర్వహించారు. ఆ సభలకు సంబంధించి కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా అక్కడికి తీసుకురావడం, వారికి సంబంధించినటువంటి హామీలు అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం, త్వరలోనే వారి మేనిఫెస్టో కూడా ప్రకటించబోతున్నారని చెప్పడం కాస్త వైసీపీ కూడా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అటు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఆయాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు గెలుపు గుర్రాలుగా ఉండబోతున్నారు, వారి యొక్క పేర్లను కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారనేటువంటి స్థానాలపైన పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క పార్టీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతా ఉంది. ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి ముందే
పూర్తిగా అభ్యర్థుల్ని అన్ని పార్టీలు కూడా ప్రకటించాలనే ఎజెండాతోనే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కూడా సమగ్రంగా పూర్తి స్థాయిలో సిద్ధమైనాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా అన్ని పార్టీలు కూడా వేగవంతం చేశాయి. ఎందుకంటే మేనిఫెస్టో అన్ని పార్టీలకి చాలా కీలకంగా ఉండబోతుంది కాబట్టి మేనిఫెస్టో పైన కూడా పూర్తిగా దృష్టి సాధించారు. ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని ఒక క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి త్వరలోనే పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రాబోతుంది కాబట్టి ఈ రోజు మేనిఫెస్టోలో వివరించాల్సినటువంటి అంశాలు కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో చర్చించేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థుల పైన కూడా కాస్త ఒత్తిడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆ పార్టీలకు సంబంధించి ఎవరెవరు కూడా పొత్తులు లేవు, వారికి సంబంధించినటువంటి ఎత్తుగడలు ఏమి లేవు కాబట్టి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా సాగించింది. ఈసారి ఖచ్చితంగా పొత్తు ప్రభావం బలంగా ఉండబోతోంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి వ్యూహాలను అనుసరించాల్సి అనే దాని మీద ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. ఈరోజు క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలను, అదేవిధంగా నియమించినటువంటి ఇన్ఛార్జ్లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కూడా పిలిపించారు కాబట్టి వారికి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసి ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి అనేది కూడా చెప్పేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్.